హాయ్, హలో, సలాం, నమస్తే, అదాబ్, వెల్కమ్ టు విహారీ న్యూస్. గుసగుసలు, గసగసలు, పబ్లిక్ ముచ్చట్లు. అయ్యో, అదేంది సారు, కాంగ్రెస్ వాళ్ళు కాగితాలు ఇవ్వలంగానే ఫాల్స్ అయిపోయినాయట. శ్వేతపత్రం కాదు, అది వట్టి పత్రమే, అబద్ధ పత్రం అని అంటున్నాడు. మరి సార్కి అగ్గిపెట్టే దొరకలేదంటే ఇవ్వ పోయినావు. మళ్ళా నా మీద వచ్చి పడ్డావా? నేనెందుకు ఇత్త గ్యాస్ నుండి పోసుకుంటే దొరికినప్పుడు అగ్గిపెట్ట దొరకలేదా? తెచ్చుకుంటే ఏమా ఏదండి? అయ్యో, ఆయన ఎందుకు తెచ్చుకుంటాడు, తీయు. మరి అగ్గిపెట్టే సార్, మీరు అట్లాంటి ఎట్లా సార్ కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ గారా? మీరు చేస్తేనేమో మంచి, వాళ్ళు చేస్తేనేమో చెడా. అయ్యో, మీరు చుట్టం కాదు, మాకు కానీ ముచ్చట అయితే చెప్తున్నాం సారు. ఈ తేపరాన్ని అగ్గిపెట్టి గట్టిగా దగ్గర పెట్టుకోమని. అసెంబ్లీ సాగునీటి రంగం మీద సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రం మీద మాజీ మంత్రి హరీష్ రావు మస్తుగా మండిపడ్డాడులా. ఇది శ్వేతపత్రమా? దీన్ని శ్వేతపత్రం అంటారా? ఇది ఫాల్స్ పత్రము. ఇక అబద్ధాన్ని ప్రచారం చేస్తే నిజమైతుందని సర్కారు భావిస్తున్నది, కానీ గట్లెందుకైతుంది చెప్పుండ్రీ. ఇది శ్వేతపత్రం కాదు, ఇది పక్కా ఫాల్స్ పత్రము అని మస్తుగా గరమైండుల్లా హరీష్ రావు. ఇక కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేటందుకు మేము ఒప్పుకోలేదు. 775 కోట్లు కేటాయించి మిడ్మానేరు ఎల్లంపల్లి ప్రాజెక్టులను మా సర్కారు పూర్తి చేసింది. సమైక్య పాలన లాగి ప్రాజెక్టులు పూర్తి కాలేదు అని వెల్లడించుకొచ్చిండు లాగి ముచ్చట మీదికెళ్ళి. ఇక ముందుగాలైతే ఆయన మాటలు ఇందాం పాండ్రి. మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష, నేను ఆ రోజు 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు. దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ వన్. ఇకపోతే అధ్యక్ష, రెండవ విషయానికి వస్తే, ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మిడ్మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తి అయ్యి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను. సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు. సో ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడకూడదు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఖర్చులు వర్సెస్ ఆయకట్టు. ఖర్చులు వర్సెస్ ఆయకట్టులో ఈ బుక్లోనే 2 చోట్ల 2 రకాలుగా చెప్పినారు. అసలు విషయం ఇంకా వేరే ఉంది, బట్ ఈ బుక్లోనే 2 చోట్ల 2 రకాలు చెప్పారు. ఇన్నర్ గదనుల్లా గదన్నట్టు ముచ్చట. ఇక సారు, మరి మీ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు సారు? మళ్ళీ ఏమన్నా మాట్లాడితే మీ వాళ్ళు అంతా కూడా ఆ ప్రాజెక్ట్ ఎట్లుంది, ఈ ప్రాజెక్ట్ ఎట్లుంది, అది పోలేదా, ఇది పోలేదా అని బాగానే మాట్లాడుతున్నారు. అవి ఎన్నో ఏండ్లకెంచి కట్టిన ప్రాజెక్టులాయే, మరి ఇదేమో మొనమొన కట్టిన ప్రాజెక్టే, ఇట్టెట్లాయే చెప్పురు సారు. ఇక ఆ ముచ్చటంతా పక్కకుంటే శ్వేతపత్రం మీద గిట్ల అన్నట్టు కూడా కరెక్టేనా మరి పబ్లిక్ అని అంటున్నారు లాగి ముచ్చట మీద. మంచిగానే ఉన్నది కదా కథ, పగటీలు వండుడే కాదు కలలు కూడా మస్తు అంటున్నట్టున్నావు కదా నీ సకదనం. కళలు అంటే నా ఏం కళలు అసలు, అది కళలు కావు కానీ మన పాడి కవచ కన్నా కళలు అయితే బాగున్నాయి చూడురి. అవునా, ఏం కళ అన్నాడు? ఏం కళ అంటే మామూలుగా చెప్తున్నాడు, జాతకం చెప్తుడు ముందే. ఇక 6 నెలల రాబోయే 6 నెలల పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి కథం అయిపోతాడట, ఆయన అరెస్ట్ చేస్తారట, మళ్ళీ ఇలా సర్కార్ వస్తుందట. ఇక ఏందేందో కళగంతుడు, ఇక ఆయన కళల మీద నాదో కళ, అది అద్భుతమైన కళ. ఆయన ఓట్లు అడుగుతందుకేమో మీరు నాకు ఓట్లు వేయకపోతే శివయాత్ర చూస్తారన్నాడు. ఇక మళ్ళీ ఇప్పుడేమో కథ ఎట్లా చెప్తుండే, జాతకాలు మంచిగా ఆయన జాతకమే సక్కంగా లేక ఇంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి శివయాత్ర చేస్తారని బాగానే మాట్లాడాడు, కానీ ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి జాతకం చెప్తున్నాడటనమ్మా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరి బాగానే మాటలు మాట్లాడుకొచ్చిండు పెద్ద పెద్దగా. ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయింది, 6 నెలల రేవంత్ రెడ్డికి జైలుకు పోక తప్పదిగా. ఇక ఆ ప్రెస్ స్టేషన్లనే సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు, కానీ ఈ ముచ్చటమకు బాగానే ఎరక మీరే చూడుండ్రి. కావాలంటే ఈ ఎలక్షన్లు అయితే అయిపోయినాయి, అవి అయిపోయినాక 6 నెలలకైనా సీఎం ఇక అయిపోయినాకట ఆయన జైలుకు ఓవుడు పక్క అని బాగానే మాట్లాడుతున్నాడు. ఇలా ఇక నేను చెప్పుడు ఎందుకు ఆయన మాటలలో మీరే ఇనుపోండి ఒకపారి. రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతుండు, అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి గారే. నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా. నాకు అక్కడక్కడ వినబడతా ఉంది, ఎందుకంటే తను ఏక్నాథ్ షిండే కాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి
మీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పదే పదే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఈ అబద్ధాలు ఆడేటోళ్ళని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? పదే పదే అబద్ధాలు. అది సూచనారు ఇలా ఎట్లా మాట్లాడుతున్నాడు? మరి మాటలు అయితే ఘాటుగా జోరుగానే మాట్లాడిండు పాడి కౌశిక్ రెడ్డి. ఇక ఇవన్నీ అయినా అలవాటే కదా, గయాల ఓట్లప్పుడే శవయాత్ర చేస్తా ఓట్లేకపోతాని మాట్లాడిన మనిషి ఇక ఇది మాట్లాడా చెప్పుండ్రి. సభలో ఆయన పదే పదే అబద్ధాలు మస్తుగా ఆడుతున్నాడు. గిసుంటోళ్ళని ఫాథలిజికల్ లాయర్ అని అంటారు. కాంగ్రెస్ పార్టీల రేవంత్ ఏక్నాథ్ షిండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు జాగ్రత్తగా ఉండాలి అని విమర్శించిండు. ముద్దుగానే తయారైనవు, నన్ను చూసినావు కదా, మంచిగానే ఉన్నావు. హరేక్ మాల వేసుకొని అమ్మటం లెక్క. ఏదో ఒకటి నా దగ్గర నాకు ఉంటుంది, కానీ ముచ్చట ఏంటంటే సినిమాకి పోదాం వస్తావా? నువ్వు సినిమాకి తీసుకుపోతానక నేను రానా? మరి హరేక్ మాల అమ్మటోడను అబ్బా సినిమా కదా, మంచిగా ఉన్నావు. ఏం సినిమా చూస్తావు చెప్పు. నాకు ఇప్పుడు కొత్తగా సినిమా అయితే ఆ సినిమా కావాలా? కాదు కాదు, ఈడియట్ మళ్ళీ రిలీజ్ అయింది, పోదామా? గాయాలనే వచ్చింది కదా, ఇది రవితేజ సినిమా. చూపులతో గుచ్చి గుచ్చి పాట కూడా మస్తుగా ఉంటది. అగో అదే పాట మళ్ళీ ఎవరు మొదలు పెట్టింది? ఎరికేనా? ఎవరు? హరీష్ రావు మొదలు పెట్టిండు. చూపులతో గుచ్చి గుచ్చి సంపక సార్ అంటుండు. సినిమా అంటే అసెంబ్లీ, ఆడికి పోదాం గాడు. అసలు సినిమా నడుస్తుంది వాళ్ళ చూపులతో గుచ్చుకునేందో, వాళ్ళు నొచ్చుకునేందో, ఒకళ్ళని ఒకళ్ళు మెచ్చుకునేందో, కథ అంతా ఒకసారి పూస గుచ్చినట్టు గుచ్చి చూపిస్తే పోదాం. అంటే థియేటర్ కాదా ఈ సినిమా? మంచుకున్నది కదేం తీసుమా. ఆగో, అసెంబ్లీలో స్పీకరు గడ్డం ప్రసాద్ సారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నడుమా, ఇక మంచి సంభాషణ అయిందుల్లో. ఇక నవ్వులు ఊహించిన రనుకో రాజుర్రి ఇద్దరు కలిసి అంతగానం ఏం మాట్లాడినరమ్మా అంటారా? ఒక పారి నుండ్రి నా సూప్ అంతా హరీష్ రావు గారి మీదనే ఉన్నది. అది చూసినారు ఇలా ఎట్లా మాట్లాడుకుంటున్నారు? స్పీకర్ సైర్లా ఇట్లా కూసునేది కూసోగానే హరీష్ రావు ఉండి, సార్ కొంచెం మాకై కూడా జర చూడుండ్రి సార్ అని అన్నాడు. ఇక ఎమ్మటినే స్పీకర్ ఉత్తగానే పూకుంటాడా? ఇక ఆయన మాటకు బదులిచ్చిండు, నా సూప్ మొత్తం హరీష్ రావు మీదనే ఉన్నదని. ఆ మాటకు హరీష్ రావు ఉత్తగానే పూకుంటాడుల్లా, ఆయన కూడా బదులిచ్చిండు, సూపులతోని గుచ్చి గుచ్చి చంపకుండ్రి సార్ అని చెప్పి మాట్లాడిండ్రులా. దీంతో ఇద్దరు నడుమ సంభాషణలో ఇక మొత్తం సభల పువ్వులు ఊహించరు అనుకో రాదుర్రి. ఇక ఈ ముచ్చటతోటి జరంతసేపు సభలను అవ్వుకున్నారుల్లా అందరూ. అయితే పోరికపోతే మరి అయ్యారంగా అర్ధమ రాత్రి అందరు వండుకున్నాక ఇంట్లో పోయి మరి ఆధార్ కార్డ్ కోసం వచ్చిందా? ఫోటో దిగుదామని వచ్చిందా? హోటల్లో పోటీ చేస్తానని వచ్చిందా? దేనికి వచ్చింది ఇది? నువ్వే పిలిచినట్టున్నావు, పోరి అంటున్నావు కదా, నువ్వే పిలిచినావు. ఏ ఉండు, మరి ముందు ఊకనే ఉరుకులాడతాం ఎందుకు? చూడు గాడికి ఏమొచ్చిందా? అబ్బబ్బబ్బబ్బా మామూలుగా లేదు. ఏం దొరికేరా? ఏంటిది? నల్ల చిరుత. ఓ చిరుతనా? మరి పోరి పోరు అంటే నిజంగానే పోరు అనుకున్నా? రాత్రి ఇళ్ళలో దొరబడ్డది, తలుపులు గిట్ట తీసుంటే ఎంత కథ అయినా మరి ఏమన్నా ఆసన పట్టుకోరు వచ్చిందా ఆకలికి వచ్చిందా తెలియదు, కానీ ఇంటి ముందర ముగ్గుగా తిరుగుతున్నది ముగ్గేసి. నావో నావో, ఇక పొద్దుగల లేవనే లేవని రాత్రి ఆవలికి కూడా పోనులా. అంతేరా, మా బయటికి వెళ్ళ కడవలు వెళ్తున్నాయట చిరుతలు. ఏందో ఏమో పోన్రి, రాత్రి అయితే చాలు బయటకు వెళ్దామంటే ఏదో ఒకటి వచ్చి పాడు కాబట్టి. ఇక పుష్కరు పోతే ఇక ప్రాణాలు తీస్తే ఓలదుల్లా బాధ్యత. ఏమొచ్చిందమ్మా మళ్ళా అంటారా? ఏమొచ్చుడేందుల్లా, నల్ల చిరుత ఇక ఊర్లో కళ తిరుగుకుంటా మొత్తానికైతే భయం భయం చేస్తున్నదుల్లా. మరి వామ్మో, ఇంట్లోకు నల్ల చిరుత అని అనుకుంటున్నారా ఎట్లా? నువ్వు వద్దుగానే చెప్తున్నా, అగ్వజాము రాత్రి ఇంటి సమీపంలో కళ తిరిగిందిల్లా. ఇక ఆ పరిస్థితులలో వాళ్ళన్న బయటకు తలుపు తీసిపోతే ఏముండేది ఊహించుకుంటేనే వాళ్ళు మొత్తం గగ్గరించిపోతున్నది. తమిళనాడులో నీలగిరి ప్రాంతంలో ఈ ముచ్చట జరిగింది. ఇక ఈ ముచ్చటకు సంబంధించిన వీడియో ఒకటి ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో పెట్టిండుల్లా. ఇక చూడుండ్రి, గిసుంటోళ్ళైనా మీ ఇంటిని సందర్శించుకుంటే ఎట్లుంటుందో ఊహించుండ్రి అని పెట్టిండు క్యాప్షన్ వల్ల. ఏ మొత్తం నా ప్రపంచమే, నా అఖిలే నా ఇలే నన్నేవలేమంటారు, నా ఇంటికి నేను చుట్టాను సూపు కచ్చిపోయినా అన్నట్టే పోతున్నది కదా మొత్తం మీద. ఏందో ఏమో పోర్రి, ఈ నడుమ అడవి జీవాలు బాగానే వచ్చి పడుతున్నాయి ఊర్లలకు, అడవులలో ఉండబుద్ధి అయితే లేదో మన. ఇదైతే మంచిగా ఉడుకుడుకుది, ఎప్పుడే అత్తది మంచిగా తినచ్చు. ఏంటిది అది?
ఊకోను, నీ దిక్కుమల్ల కారపొడి ఎర్రగా వేసుకొని తింటే అల్సర్ రేస్ పడైతుంది. అవ్వగారింటి కాడు ఉండగా మంచిగా తిన్నా, ఇక నువ్వు వచ్చిన కాంచెల్ కట్టమే ఉన్నది, మీదికే పోయేటట్టు ఇక జల్దీ. నీ అసంటి వాళ్ళే వచ్చే కాదు, ఈ పిజ్జా కంపెనీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు నిమ్మలంగా బతురు. మనకింత వండుకొని తిరుడేమో సీత కాదు, కానీ ఆర్డర్ పెడతాదట, ఆర్డర్ పెట్టమ్మా పెట్టు. పిజ్జా ఎట్లా తయారు చేస్తారు ఎరికేనా? ఎట్లా తయారు చేస్తారు? అయ్యో నీకు ఎట్లా తెలుస్తుంది నేను చెప్తే, కానీ ఎట్ట తయారు చేస్తారు చూడు, వాడిని చూడు. ఇంక ముక్కులే పెట్టుకున్నావు, ఇంకేనా వచ్చేవారు? ఏంది ముక్కులు అయ్యేలా? నేను ఇప్పుడు పెట్టుకొని తినాలా లేకపోతే ఉపాసం పండాలా? ఒక్కసారి గిది చూసినాక నువ్వు ఏ పిజ్జా తింటావో తిను, నేను వద్దంటలేను. నేనే తెప్పిస్తావు 100 పిజ్జా. ఏ సూ పెట్టు. అబ్బా మస్తు ఆకలి అవుతున్నది, ఇప్పుడేం వండుతా? మళ్ళా గ్యాస్ వెలిగించి కూరగాయలు కోసి అన్నం వండి ఇవన్నీ వేసుకుంటే మాతో ఏడైతుంది. కానీ ఇక ఇలా జొమాటోలో పెడతా పిజ్జా అన్న బర్గర్ అన్న అని మస్తుగా ఆర్డర్లు పెట్టుకుంటా ఉంటారు కదా నుల్లా. ఇక గసుంటోళ్ళ కోసమే ఈ వీడియో పట్టుకొచ్చిన, డొమినోస్ పిజ్జాను తయారు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాను షేగి ఎత్తున్నది. జపాన్కి ఎందిన డొమినో స్టోర్లా ఓ షెఫ్ పిజ్జాను తయారు చేయంగా ఇక ముక్కుల ఏలు పెట్టుకుంటా పిండికి రుద్దిండులా. ఈ వీడియోలు తీసుకున్నారు గాళ్ళంతా కూడా, ఇంకేమున్నది గా వీడియోలు కాస్త బయట పడ్డాయి. ఇక ఈ వీడియోలు చూసిన కస్టమర్లు మస్తుగా షాక్ అవుతున్నారు. ఇది కాస్త వైరల్ అవ్వడుతోని డొమినోస్ క్షమాపణలు తెలియజేసింది. ఇక ఈ పని చేసిన షెఫ్ తొలగించడే కాకుండా లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని తెలిపిందుల్లా మొత్తం మీద. ఇక ఇప్పుడు పెట్టుకోరు పిజ్జాలు బర్గర్లు ఆర్డర్లు, ముక్కుల ఏలు పెట్టుకుంటా పిండికి రుద్దినై మస్తు కమ్మగొచ్చినాయి కావచ్చు, ఇక చూస్తే అర్థమైతుంది. ఇక అద్దు వామ్మో ఆర్డర్లు పెట్టా ఏం పెట్టా, ఇక అద్దే అద్దు. నేను నిజంగానే చచ్చిపోతా, కారంపొడి తిన్నా కొన్ని రోజులు బతుకుతా, కానీ ఇవ్వే తింటే ఇక చచ్చిపోడే. అద్దు ఇక అద్దే అద్దమ్మా. కారంపొడి తిన్నా కమ్మగానే తినొచ్చి ఇంటి వంట, ఎందుకు బయటికి వెళ్ళి తెప్పించుకొని అసంటోళ్ళు చేతగాక చేసే కథలు ఇవన్నీ సరేనా? ఇక గివ్వుల ముచ్చట్లు మొత్తం మీదనైతే ఎట్లుంది కథ? ఇక మా పట్టికలు 8:30 గొట్టంగా మర్చిపోవద్దు సుమా, రోజు చూస్తూనే ఉండి రిసోర్ట్ ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. గుసగుసలు గసగసలు పబ్లిక్ ముచ్చట్లు.